సీనన్న గారి నాయకత్వం, డైనమిక్ హీరో కేటీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల ఏడీ రాజుకుంది. మనం ఈరోజు జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్లోని 13వ వార్డులో ఉన్నాము. మనతో ఉన్నారు టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కూతాడి శ్రీకాంత్ గారు. ఇక్కడ ప్రజల్లోకి ఏ విధంగా వెళ్తున్నారు, ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది, వివిధ వర్గాల ప్రజలు ఆయన ఏ విధంగా ఆహ్వానిస్తున్నారు, ఒకసారి తనతో మాట్లాడి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్తే అండి. ప్రధానంగా మన 13వ వార్డుకి సంబంధించి మీరు ప్రజల్లోకి వెళ్తున్నప్పుడు వారి నుంచి మీకు వివిధ వర్గాల ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది? ఎక్కడికి వెళ్ళినా కారు దూసుకెళ్తుంది, కారు గెలుస్తుంది, కేసీఆర్ మా పెద్ద కొడుకు అని చెప్పి ప్రతి ఒక్కరు అనడం జరుగుతుంది. తెలంగాణనే టీఆర్ఎస్ పార్టీకే మేము ఓట్ వేస్తామని చెప్పి ప్రతి ఒక్కరు చెప్పడం. ప్రధానంగా ఈ ప్రజాస్పందనతో పాటు మీరు ఆ వార్డులో తిరుగుతున్నప్పుడు ఎలాంటి సమస్యలు, ప్రజా సమస్యలు మీకు వాళ్ళు ఎలాంటి మీ దృష్టికి తీసుకొస్తున్నారు, లేదా మీరు ఏమైనా సపరేట్గా ఫైండ్ అవుట్ చేస్తారా? ప్రతి ఒక్క జవాన్లో ఉన్న ప్రతి ఒక్కరు ఒకటే సమస్యలు అండి, వాటర్ డ్రైనేజ్ లైన్ అండ్ రోడ్స్ లేవని చెప్పేసి ప్రతి అదే దృష్టికి మనం తీసుకొస్తుంది. ప్రతి ఒక్క ఎక్కడికి వెళ్ళినా అదే అడుగుతున్నారు వాళ్ళు, అది చేస్తామని చెప్పేసి మేము ప్రామిస్ చేయడం జరుగుతుంది. మీతో పాటు ఇంకా ప్రతిపక్ష పార్టీ అభ్యర్థులైనా ఇంకా ఇండిపెండెంట్ అభ్యర్థులైనా ఎంతవరకు మీకు పోటీ ఇచ్చే అవకాశం ఉంది? కారు గుర్తుకి అసలు పోటీ లేదండి, కారు ఎక్కడ పోయినా కారు రేస్ దూసుకెళ్తామని చెప్పేసి అందే అంటున్నారు, అదే పోటీ ఏం లేదండి. 99% మేము గెలుస్తాం అనుకుంటున్నాము, తప్పకుండా కారు రేస్లోనే వెళ్ళిపోతామని చెప్పేసి అనుకుంటున్నాము. దీంతోపాటు ప్రధానంగా మీరు ఈ వార్డులో గెలుపొంది ముందుకెళ్ళిన తర్వాత ఈ వార్డును భవిష్యత్తులో మీ వ్యూలో ఎలాంటి డెవలప్మెంట్ చేయాలని మీకు ఏమైనా సపరేట్ ప్లాన్స్ ఉన్నాయా? మా ప్లాన్స్ వచ్చేసి హరితహారం కేసీఆర్ గారు ఎలా చెప్పారో అలా చెట్లు పెట్టాలని ప్లాన్ అనుకుంటాం. చెట్లు ఇంకోటి ఎక్కడెక్కడ కమిటీ హాల్స్ వాళ్ళకి ఒక సొసైటీ ఫామ్ చేసి ఏరియా వైజ్ సొసైటీ ఫామ్ చేస్తే మన డెవలప్మెంట్కి ముందు ఉంటుందని చెప్పేసి అనుకుంటున్నాం. ఇంకా దీంతోపాటు భవిష్యత్తులో వివిధ వర్గాల ప్రజలు మీకు చాలా స్పందన ఇస్తున్నారు కదా, ఇంకా సామాజికంగా ఇంకా ఎలాంటి సేవలు మీరు ఇంతకుముందు ఏమైనా చేశారా, ఇంకా భవిష్యత్తులో చేయబోతున్నారు? నేను ఇది నా ఫస్ట్ స్టెప్ అండి, నేను రావడం రాజకీయంలో రావడం. ఐ డన్ మై ఎంబీఏ ఫ్రమ్ ఆస్ట్రేలియా, సో ఇది నేను ఫస్ట్ టైం బయటికి రావడం అవుతుంది. ఇంకా ఫ్యూచర్లో ఇంకా ముందర మంచి పనులు చేస్తామని అనుకుంటున్నాను. ఈ సందర్భంగా మీడియా సందర్భంగా మిమ్మల్ని గెలిపించాలి, మీకే ఓటేయాలన్న ఆవశ్యకత ఏముంది, ఒకసారి 13వ వార్డు ప్రజలందరికీ ఓటర్లందరికీ ఒక సూటిగా ఉంటుంది? ఎందుకంటే మేము చదువుకొని వచ్చి ఉన్నాము, మాకు ఇంకోటి పాలిటికల్ మీద కూడా కొంచెం చదువుకొని ఉన్నాను నేను. నేను తప్పకుండా ఐఎమ్ వర్త్ క్యాండిడేట్ ఫర్ 13వ వార్డు. 13వ వార్డు జవహర్ నగర్ నుంచి నేను తప్పకుండా నేను గెలుస్తాను చెప్పేసి, తప్పకుండా పబ్లిక్ సేవ చేస్తాను చెప్పేసి మేము కేటీఆర్ గారు చెప్పినట్టు యంగ్స్టర్స్ రావాలి, ముంగట రావాలని చెప్పేసి కేటీఆర్ గారిని ఇన్స్పిరేషన్ తీసుకొని ఆయన అనుకొని దానివల్ల మేము రావడం జరిగింది. సో తప్పకుండా యూత్ అందరు బయటకు రావడం అవుతుంది, రాజకీయం రావడం అవుతుంది, తప్పకుండా పనులు చేస్తామని చెప్పేసి అనుకుంటున్నాం. ప్రస్తుతం మన మున్సిపల్ ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీని ఇస్తున్న ఒక వాయిస్ ఉందండి. ఏదైతే తెలంగాణ ప్రభుత్వం కొన్ని ప్రజా అభివృద్ధి పథకాలు పెట్టిందో అది పేదోడి చేతి వరకు రావట్లేదని ఒక బలమైన వాయిస్ వినిపిస్తున్నారు, అది ఎంతవరకు నిజము, అవి ఏమైనా మనకు ఎఫెక్ట్ పడే అవకాశం ఉందా? అసలు ఎఫెక్టే పడదండి, ఎందుకంటే మేము డోర్ టు డోర్ క్యాంపెయిన్ ఎదురడం జరుగుతుంది. ప్రతి ఒక్కళ్ళు ఏమంటారు ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళందరూ ఒకటే అంటారు, కేసీఆర్ మా పెద్ద కొడుకు, మా కొడుకు కేసీఆర్కే మాకు ఎవ్రీ మంత్ పెన్షన్లు అందుతున్నాయి, వీఆర్ వెరీ హ్యాపీ విత్ టీఆర్ఎస్ అని చెప్పి అంటున్నారు. అసలు ఆపోజిట్ పార్టీ ఏదైతే చెప్తున్నారో స్ప్రెడ్ చేస్తున్న రూమర్స్, అసలు రూమర్స్ అవన్నీ వేస్ట్ అండి. కేసీఆర్ చేసే పనులు మా అందరు క్యాండిడేట్స్ చాలా హెల్ప్ఫుల్ అవుతున్నాయి, మనం తప్పకుండా మేము కేసీఆర్ చాలా మంచి పనులు చేసిండు, ఆయన అండలో మేము నడుస్తామని చెప్పేసి కేసీఆర్ గారైనా సరే, మల్లెడ్డి గారైనా సరే, ఇంకోటి మన రాజశేఖర వాళ్ళందరితో అందరు చాలా బాగా పనులు చేయడం జరుగుతుంది. అసలు అలాంటి రూమర్సే లేవండి. అందరికీ నమస్కారాలు. మన యువ నాయకుడు, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు యువత ముందు రావాలి, కార్పొరేషన్ డెవలప్ కావాలి, తెలంగాణ తీసుకుపోవాలంటే యువత ఎడ్యుకేటెడ్ ముందు రావాలని ఆదేశం మేరకు మా అన్నయ్య అన్నయ్యుడు కూతాడి శ్రీనివాస్ గారి అన్నయ్యుడు కూతాడి శ్రీకాంత్ 13వ వార్డులో అభ్యర్థిలో ఈరోజు వేయడం జరిగింది. గతంలో నా పేరు ముఖేష్ కుమారు, మాజీ వార్డ్ మెంబరు. గతంలో జ్యోతి కాలనీ, సీపీ కాలనీ, భజన్ కాలనీ, పోల్ట్రీ ఫాము, ఆనందాల కాలనీ, ఫైరింగ్ గట, డివిజన్లో సాగాను. ఇవన్నీ 11 కాలనీలు నేను వార్డులో ఉండడం జరిగింది. గతంలో 4 సంవత్సరాల్లో నేను చేసిన అభివృద్ధి, కురగల మార్కెట్ అయితే ఏముంది, రోడ్లు అయితే ఏముంది, అలాగే అండర్గ్రౌండ్ సిస్టమ్ అయితే ఏముంది, కమిటీ హాల్ ఫంక్షనల్స్ అయితే ఏముంది, ఈ విధంగా అన్ని నేను సహకరించాను. గతంలో దృష్టి పెట్టుకొని ఏ విధంగా డెవలప్ చేసామో అదే ఓటర్లు మాకు మళ్ళీ రిపీట్ అవ్వడం జరిగింది. ఏ విధంగా ఆధారంగా మాకు ఆ రోజు ఓట్లు వేసి గెలిపించారు 5 ఏళ్ల కింద, ఈ సంవత్సరం అట్లే గెలిపిస్తాను చెప్పి ఓటు డౌట్ కూడా తేడం జరిగింది. చాలా మంచి స్పందన ఉంది. ఖచ్చితంగా కూతాడి శ్రీకాంత్ గారు 90% నుంచి
100% పైకే ఖచ్చితంగా గెలిచే అవకాశం ఉందని చెప్పి వాళ్ళు చాలా ఆదరిస్తున్నారు. అంతేకాకుండా మా అన్నయ్య కూతాడు శ్రీనివాస గతంలో కూడా చాలా సేవ చేశారు. వెంకటేశ్వర స్వామి టెంపుల్ ట్రస్ట్ నుంచి చాలా పెన్షన్లు కానీ ఉంది, వృద్ధాప్య పెన్షన్లు అయితే ఏముంది, అది ఒంటరి మహిళలకు అయితే ఏముంది, ఏదైతే కళ్యాణ లక్ష్మి మన పథకం రాకన ముందు కూడా ఇక్కడ పేదవాళ్ళకు చాలా అన్ని విధాలుగా వాళ్ళు ఆదుకోవడం జరిగింది. అదే ఉద్దేశంతో నా కొడుకు ముందు రావాలి, యువత కేటీఆర్ చెప్పినట్టు యువత ముందు రావాలని చెప్పి అన్నయ్య ఆదేశాల మేరకు ఆ బాబు నిలబెట్టి ఖచ్చితంగా ఈరోజు ఈసారి ఖచ్చితంగా వాళ్ళ అబ్బాయిని గెలిపించుకొని ఖచ్చితంగా జవహర్ నగర్ జంటలో కూతాడు శ్రీకాంత్ ఉండాలని చెప్పి అదే ఆలోచన మేరకు మేము ముందు వెళ్తున్నాము. హోటల్ దగ్గరికి వెళ్తే చాలా మంచి స్పందన ఉంది. అదేకాకుండా గౌరవనీయులు పెద్దలు మల్లారెడ్డి గారు మమ్మల్ని పిలిచి మీ ఇక్కడ ఉంటే మీరే గెలుస్తారు, ఖచ్చితంగా మీకున్నంత జనాభదన ఎవరికి లేదని చెప్పి కూడా మనం జనరల్ టికెట్ అయినా కూడా అని మమ్మల్ని పిలిచి ఇవ్వడం జరిగింది. అదేకాకుండా మరి రాజశేఖర్ అయితే ఏముంది, మహేందర్ రెడ్డి వాళ్ళంతా ఇన్ఛార్జ్ ఉన్నా కూడా వాళ్ళు ఖచ్చితంగా మా పైన 28 వార్డులలో మాకు బాధ్యత ఇచ్చి ఏ విధంగా చేస్తే బాగుంటుంది. ఎందుకంటే మీకు చిన్న విజ్ఞప్తి, జవహర్ నగర్ అంటే ఒక మినీ ఇండియా, ఇక్కడ వచ్చేసి 29 రాష్ట్ర పౌరులు ఇక్కడ ఉండడం జరిగింది. ఒక కులం కాదు, మతం కాదు, ప్రాంతం కాదు, వర్గం కాదు, కట్టు బొట్టు యాసభాష ఏకైక జవహర్ నగర్ తెలిసిన వ్యక్తి మా అన్నయ్య కూతురు శ్రీనివాస్ గారు. దాదాపు 33 ఈ ఊర్లో ఉండి మంచి చెడు కన్నటి ఇక్కడ పేద ప్రజలకు తను అండదండలుగా ఉండి అన్ని సేవలు అందిస్తున్నారు. కాబట్టి మా ఆదేశం మేరకు మల్లెడ్డి గారు ఒకరు చెప్పారు, ఖచ్చితంగా 28 జెండా గెలుచుకొని రావాలని మా అన్నయ్య భారం పెట్టాడు. 17 వార్డు అభ్యర్థి సుబ్రహ్మణ్యం గారిని కూడా మేము మా కుటుంబంలో ఉన్న మర్యాదనికి కాదనకుండా, మేము అన్న మాట కాదనకుండా ఆయన కూడా ఏకగ్రీయం కూడా ఆయన చేయడం ఘనత కూడా మా అన్నయ్య కూతాడి శ్రీనగర్కి దక్కుతానని కూడా నేను ఈ సభపురంగా చెప్తున్నాను. అంతేకాకుండా రానున్న రోజుల్లో ఇంకా 3 రోజులు టైం ఉంది, 4వ రోజు కూడా ఏదైతే ఓటింగ్ అవుతుందో ఖచ్చితంగా జవహర్ నగర్, నిన్న మహమూద్ అలీ సార్ వచ్చారు, అంతకుముందు హరీష్ రావు సార్ కూడా వచ్చారు, వాళ్ళందరూ చూశారు జవహర్ నగర్లో ఏ విధంగా ఉంది. ఎందుకంటే కొన్ని విషయాలు చెప్తాను మీకు, జవహర్ నగర్లో దాదాపుగా విద్యార్థి పింఛన్ కానీ, ఒంటరి మహిళ కానీ, వృద్ధుల కానీ, వికలాంగ పింఛన్లు తెలంగాణ రాష్ట్రంలో ఏ మండల్లో ఏ జిల్లాలో ఏ గ్రామంలో లేనిది పింఛన్లు జవహర్ నగర్లో తీసుకుంటానని చెప్పి సభాపూర్వకంగా చెప్తున్నాను. అదేకాకుండా కొత్తగా మనకి మార్కెట్ కమిటీ మార్కెట్ శాంక్షన్ అయింది, మిషన్ భద్రత ట్యాంకులు ఇప్పటికీ దాదాపు 20 కోట్ల రూపాయలు పెట్టి మిషన్ భద్రత ట్యాంకులు మనం కంప్లీట్ చేసుకుంది. గల్లీ గల్లీకి ప్రతి గల్లీకి జవహర్ నగర్లో ఇలా ఆల్రెడీ పైప్ లైన్ అయిపోయినాయి. ఈ యొక్క ఎలక్షన్ అయిపోగానే స్టార్టింగ్ అవుతుంది. మన మైనింగ్ ఫండ్స్లో కూడా మాకు దాదాపు 2 కోట్లు ఇస్తే గల్లీ గల్లీకి మేము గతంలో ఉన్న వార్డు మెంబర్లు డివైడ్ చేసేయడం జరిగింది. నెక్స్ట్ రానున్న రోజుల్లో కూడా మా మల్లారెడ్డి గారు చెప్పారు, మా మల్లారెడ్డి మంత్రి గారు చెప్పారు, కేటీఆర్ గారు మున్సిపల్ శాఖ నుంచి కూడా 26 కోట్లు తీసుకొచ్చారు. ఆ 26 కోట్లు కూడా అన్ని శిలాపాలు రెడీ అయిపోయినాయి, ఇవి అయిపోయినాక వర్క్ స్టార్ట్ చేస్తాము. ఏదేమిటి కానీ నేను జవహర్ నగర్ ప్రజలు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను, రానున్న 4 రోజులలో మీరు ఆలోచన చేయవలసి ఒకటే, ఈ యొక్క 28 వార్డులలో అన్ని ఓటు క్లబ్ అయిపోయినాయి, ఒక ఓటు ఒక కాలనీ కాదు, ఒక ఏరియా కాదు. కావున మన అభివృద్ధి జరగాలంటే, మన జవహర్ నగర్ రూపురేఖలు మారాలంటే మనం కారు గుర్తుకే ఓటేసుకుంటేనే ఖచ్చితంగా మన జవహర్ నగర్ మనం ముందుకెళ్తుంది. ఖచ్చితంగా ఆలవీళ్ళ మాట వినొద్దు, ఇక్కడ ఏంటంటే చిన్న మనల్ని మాట్లాడి పిచ్చికి చాలం చేసే వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళ మాటలు వినొద్దు, వాళ్ళ మాటలని మోసపోవద్దు. వాళ్ళు ఏంటంటే కోర్టుకు వెళ్తాము, బ్లాక్మెయిల్ రాజకీయాలు కాంగ్రెస్కి అవుతుంది, కానీ మా డిసిప్లిన్ పార్టీ, మా టీఆర్ఎస్ పార్టీ అంటేనే ఒక క్రమశిక్షణ పార్టీ. ఏదైతే కేసీఆర్ గారు ముందు తీసుకెళ్తున్నారో అదే పద్ధతిలో మేము ఈరోజు కూడా మున్సిపల్ స్థాయి నుంచి, వార్డు స్థాయి నుంచి, ఒక ఓటర్ నుంచి కూడా అదే డిసిప్లిన్ మేము మెయింటైన్ చేస్తున్నాము. మీ కాంగ్రెస్ వాళ్ళ మాట నమ్మొద్దు, టీడీపీల మాట నమ్మొద్దు, బీజేపీ నమ్మడంతో వాళ్ళ క్యాండిడేట్ లేకపోవడం వల్ల కాంగ్రెస్ వాళ్ళు ఇక గంట అవుతుంది అంటే కూడా బీఫామ్ వాళ్ళకి చేతికి అంటే టీఆర్ఎస్ జెండా అంటే టీఆర్ఎస్ కార్యకర్తలు అంటే టీఆర్ఎస్ ఓటర్లు అంటే ఎంత భయం ఉందో దీన్ని బట్టి మాకు తెలిసిపోయింది. లాస్ట్ కూడా మేము 13 వార్డు మెంబర్ గెలిచాము, అదే వార్డు మెంబర్ గెలిపించిన ఘనత కూడా మా అన్న కూతాడు శ్రీనగర్ గారిదే. ఈసారి కూడా ఖచ్చితంగా 28 వార్డులు ఒక యూనానిమస్ అయిపోయింది, 27 మేము గెలుస్తున్నాం. ఖచ్చితంగా 20 మంత్రి మల్లారెడ్డి గారికి, ముఖ్యమంత్రి కేసీఆర్ గారి, కేటీఆర్ గారికి మేము కృతజ్ఞత ఇస్తున్నామని చెప్పి ఈ యొక్క అవకాశం పెద్దలకు నమస్కారం. ధన్యవాదాలు. ఈ 13వ వార్డు అభ్యర్థిగా మా కుతాడు శ్రీకర్ మా అబ్బాయి, నేను గతంలో జ్యోతికాలి ప్రెసిడెంట్ ఉన్నాను, ఇప్పుడు కూడా ప్రెసిడెంట్ ఉన్నాను. ఆ కాలనీ నాకు రావడం ఇంకా సంతోషకరం, ఎందుకంటే నాకు అనువాను మా కాలనీలో సమస్యలు తెలుసు కాబట్టి ఇంటర్ జవాన్ నాకు టోటల్ 28 వార్డులని మా టీఆర్ పార్టీ అత్యధికంగా మెజార్టీతో గెలిపిస్తారని మా ప్రజల మీద నమ్మకం ఉంది. ఎందుకంటే గతంలో కూడా ఎన్నో గవర్నమెంట్ వచ్చాయి, ఆంధ్రప్రదేశ్ ఉండేగా తెలుగుదేశం ఉండే ఇంతవరకు ఇంత గవర్నమెంట్ లేదు. ఇప్పుడు కార్పొరేషన్ అయిన సందర్భంగా మా ప్రజలు కూడా మంచి
మంచి రూట్లలో మంది మంచి డెవలప్మెంట్ అవుతుందని నేను ఆశిస్తున్నాను. మరి ఈ 13వ వారు అభ్యర్థి మా పుత్రాన్ని శ్రీకాంత్ని గెలిపించాలని నా తండ్రిగా నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఒకటి ఏంటంటే జవహర్ నగర్ అంటే జనం, జనం అంటే జవహర్ నగర్, గుండెల్లో జవహర్ నగర్లో సంచారి ఉండాలని మాకు కొడుకుని ఆ కార్యక్రమం ఎంచుకొని బయట దేశాన్ని ఎడ్యుకేషన్ వచ్చినా కానీ బిజినెస్ చేయకుండా ఈ రాజకీయం రావడం ఇంట్రెస్ట్ ఏంటంటే నేను చేసే సేవలు ఏమన్నాయంటే నేను గతంలో 2007లో టెంపుల్ కట్టి జరిగింది, నేను మజీద్ కట్టాను, చర్చి కట్టాను అండ్ దర్గా కట్టాను. ఈ కార్యక్రమాన్ని నేను చూసి సేవా దృక్పథం ఉంది కాబట్టి నేను రాజకీయంగా లేకున్నా మా కొడుకు రాజకీయ దేవాలను ఆశిస్తూ మరి జవహర్ నగర్ ప్రజలు మా కొడుకును ఆదరిస్తారని నేను అనుకుంటున్నాను. మరి జవహర్ నగర్ వెళ్ళగలరా మేము వాళ్ళకి రుణపడి ఉంటాము. మా కొడుకును అత్యంత మెజార్టీ గెలిపించాలి. ఆ గెలిపిన సందర్భంగా ఈరోజు మా జవహర్ నగర్ మన మేయర్ అభ్యర్థిగా మరి మేకల కవ్యని ఎన్నుకోవడం జరుగుతుంది. మన బీసీ మహిళ కలవడం తర్వాత రెండోది మా బాబుని కూడా డిప్యూటీ మేయర్గా అనుకుంటున్నాము. మరి జస్ట్ మీ అందరు ఆశిస్తుంటే ఖచ్చితంగా మా జవహర్ నగర్లో అత్యంత జ్యోతి కాలనీ డెవలప్మెంట్ అవుతుంది. ఎందుకంటే జ్యోతి కాలనీకి నుండి మనము సిపిఐ కాలనీ, జ్యోతి కాలనీ అండ్ శ్రీరామ్ కాలనీ అండ్ బజరంగ కాలనీ మరియు లక్ష్మీనగర్ కాలనీ ఈ కాలనీ వాసులకు అందరికీ మంచి జరుగుతుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే గతంలో ఎంతో కష్టాలు పడి ఇక్కడ గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు ఫండ్ దాకా 1.50 కోట్లు మా ముఖ్యమంత్రి గారు వార్డ్ మెంబర్ ఉన్నారు ఇక్కడ, అప్పుడు 1.5 కోట్లతోనే డెవలప్మెంట్ జరిగింది. ఈరోజు మన మున్సిపాలిటీ కార్పొరేషన్ జరిగిన తర్వాత నాకు తెలిసి కూడా 5-6 కోట్లు రావడం జరుగుతుంది. అభివృద్ధి జరిగే అవకాశం చాలా ఉంటుంది, మెండుగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా ఎప్పుడైనా కానీ ఏ ఓటు వేసినా కానీ బీజేపీకి ఇచ్చినా కాంగ్రెస్కి ఇచ్చినా టీడీపీ ఇచ్చినా అది చెత్తబుట్లు వేసినా కిందికి వస్తాయి. ఎందుకంటే ఇక్కడ ఉన్న సమస్యలన్నింటికీ టీఆర్ఎస్ చాలా ఉందని మా గతంలో మల్లారెడ్డి గారు మంత్రి ఉన్నారు, అలాగే మరి ఈరోజు మరి మంత్రి కాకుండా అతను తనయుడు రాజశేఖర్ గారు అల్లుడు ఉన్నాడు, మా తనయుడు మహేందర్రెడ్డి ఉన్నాడు, అందరూ ఈ పరివేశం చేస్తూ ఉన్నాం. ఎందుకంటే డెవలప్మెంట్ యాక్టివిటీ ఎందుకు జరుగుతుందంటే చాలా జరుగుతుంది. ఇప్పుడు మన మున్సిపాలిటీ కార్పొరేషన్ కాగానే ఇమీడియట్లీ ఫండ్ రిలీజ్ అయిపోతుంది. ఆ దానివల్ల మన జవహర్ నగర్ బాగుపడతానని నా ఆశిస్తూ మరి మా బాబుని అత్యంత మెజార్టీ గెలిపించి మరి ఈ జవహర్ నగర్ మన కార్పొరేషన్ జెండా ఎగిరేయాలని మా జవహర్ నగర్ ప్రజలందరూ పిలుపునిస్తున్నాను. ఇది ఇక్కడ జవహర్ నగర్ 13వ వార్డుకి సంబంధించి గత కొన్ని సంవత్సరాలుగా సామాజికంగా సామాజిక సేవలో మా కుటుంబం అలాగే ఇక్కడ ఈ ప్రాంత ప్రజలకు ఎంతో సుపరిచితులైన కూతాడి సీనన్న, సీనన్న అంటే ఇక్కడ సామాజికంగా పేదలకు మధ్యతరగతి ఎంతో సుపరిచితుడు. ఎలాంటి ఆపదున్నా ఎలాంటి సమస్య ఉన్నా వాళ్ళ ఇంటి తలుపు దాటితే నేనున్నానని పలకరించే ఒక వ్యక్తి. అలాంటి కుటుంబం నుంచి మా అబ్బాయి మా కొడుకు కూతాడి శ్రీకాంత్ ఈ 13వ వార్డులో పోటీకి వస్తున్నాడు. మీరు ఆదరించి గెలిపిస్తే మన వార్డును మన జవహర్ నగర్ మున్సిపాలిటీలోనే ఒక అద్భుతమైన ఒక నెంబర్1 వార్డుగా అభివృద్ధి చేసి ఎవరికి ఎలాంటి సమస్య ఉన్నా నేనున్నా అంటూ మీ వెనకాల ఉంటానని అంటున్నాడు. ఒకసారి మీరు ఆలోచించి మమ్మల్ని గెలిపించాలని వాళ్ళు కోరుతున్నారు. కెమెరామెన్ మహేందర్తో సాయిరాజ్, జవహర్ నగర్ మున్సిపాలిటీ 13వ వార్డు.